Hi viewers, welcome to my channel QCAT Pest Control. This is Sandhya Konanki and thanks for all viewers and subscribers. Kottaga na video ni chustunte ganaka please daiyachesi na video na channel ni subscribe cheskondi, pakkana unna bell button kuda press cheyandi. Na videos notifications anni meeku vastayi. And please like, share, comment my videos. And today's topic is bedbugs. So let's go to video. So cheppukunnam kadandi ee roju topic vachi bedbugs. Bedbugs ante ivi nallulu. Nallulu ante meeku andarki telise untadi. Ivi uttara america lo tappa prapancham anta unnayandi. Oka uttara america lo maatram enduku levu anante akkada prabhutvam nallulani ekkadi akkada ఎక్కడున్నాయో వీళ్ళు సర్వే చేసి మరీ కనుక్కొని దేశం అంతా వాళ్ళు కెమికల్స్ తోటి వాటిని చంపించేశారు. సో ముఖ్యంగా రాత్రిపూట చాలా యాక్టివ్గా ఉంటాయి ఇవి. ఇవి యుక్త వయసులో ఉంటే గనక మనం చూడటానికి ఇవి ఎరుపు ఇంకా గోధుమ రంగులో ఉంటాయి. అండ్ ఈ నల్లులు మనుషుల రక్తం ఒకటే తాగుతాయని అనుకుంటాం, కానీ వామ్ బ్లడ్ ఉన్న ఏ జీవి బ్లడ్ అయినా ఇవి తాగుతాయి. అండ్ ఇవి ఫ్లాట్గా ఉంటాయి. ఇవి ఎక్కువగా ఫర్నిచర్ సందుల్లో, బెడ్ కార్నర్స్లో, బ్లాంకెట్స్లలో, ఫ్లోర్ ఎక్కడైనా చీలి ఉంటే కనుక అందులో, అండ్ తర్వాత వచ్చి క్రాక్స్లలో, లాడ్జెస్లలో ఇవి ఎక్కువ కనిపిస్తూ ఉంటాయన్నమాట, హోటల్స్లో కూడా. అండ్ వీటి లైఫ్ సైకిల్ ఆల్మోస్ట్ ఫోర్ మంత్స్ ఉంటుంది. 4 మంత్స్ నుంచి 6 మంత్స్ వరకు ఉంటాయి. ఇవి కోల్డ్ ప్లేసెస్లో జీవిస్తుంటే కనుక ఫుడ్ లేకపోయినా 1 ఇయర్ బతికేస్తాయండి. వీటి ఎగ్స్ 1 mm సైజులో ఉంటాయి. ఇవి రోజుకి దాదాపు 5 నుండి 6 ఎగ్స్ పెడతాయి. అండ్ దీని జీవితకాలం 500. ఇవి ఎక్కువగా గుంపులుగా పెట్టడానికి ఇష్టపడతాయి అన్నమాట ఎగ్స్ని. సో ఇవి టూ వీక్స్లలో గుడ్లు పిల్లలుగా మారిపోతాయి. ఈజీ తొందరగా మారిపోతాయి అన్నమాట. సో వచ్చి రాగానే మనిషి మూమెంట్ని బట్టి ఎవరైనా ఎక్కడైనా ఉన్నారా ఏంటి అని వావి కనుక్కొని మరీ వెళ్ళి రక్తం అనేది తాగడం మొదలెడతాయి. దాదాపు అందరు నిజంగా అనుకుంటుంటారు, కానీ ఇది మనుషుల మూమెంట్ని రాకను తెలుసు దాక్కొని తెలుసుకుంటుంది అని చెప్పేసి. బట్ నిజం చెప్పాలంటే నల్లులకు అసలు కళ్ళే కనిపించవు. ఇది నిజం. ఇవి గుడ్ల నుండి బయటకు రాగానే చూడటానికి ఎల్లో కలర్లో ఉంటాయి అండ్ వైట్ కలర్లో ఉంటాయి. అండ్ 5 వీక్స్లో చాలా పెద్ద పెద్దవిగా మారిపోతాయి. వచ్చి రాగానే ఇంకా సూపర్ ఫాస్ట్గా బ్లడ్ అనేది తాగేస్తాయి అన్నమాట. ఇవి చాలా యాక్టివ్. అండ్ బ్లడ్ తాగిన ముందు తాగిన తర్వాత మీరు నేను ఇక్కడ ఒక ఫోటో పెడుతున్నాను, వాటిని చూస్తే మీకు అర్థమవుతుంది ఇవి ఎలా చేంజ్ అయిపోతాయనేది. అండ్ దీనిలో ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇవి ఎంత పెయిన్ చేసినా బ్లడ్ తాగినా మనకు అస్సలు నొప్పి తెలియదు. అవి కుట్టి వెళ్ళిపోయిన తర్వాత మన ఒంటి మీద వచ్చే దద్దుర్లు ఉంటాయి కదా, బబుల్స్, వాటిని చూసి ఓ ఇవి మనల్ని కుట్టాయని చెప్పి మనకు అర్థమవుతుంది తప్ప లేకపోతే వాటిని కనిపెట్టడం మన వల్ల కాదు. సో అండ్ దీనివల్ల బ్లడ్ లాస్ అవ్వడం అనేది ఒక రకంగా అటు ఇటు మనకు మంచిదే అవుతుంది అనుకోండి, ఎందుకంటే మనకు కొత్త బ్లడ్ అనేది ఇంక్రీజ్ అవుతుంటుంది అన్నమాట. సో ఇలా కానీ ఎటువంటి ఇన్ఫెక్షన్స్ మనకు రావు. కానీ వీటిని గురించి ఆలోచిస్తే మాత్రం నిద్ర స్పాయిల్ అవుతుంది, అసలు నిద్ర పట్టదు. ఇవి ఉన్నాయంటే ఎలా నిద్రపోతారు కదా. సో వీటిని పోగొట్టడానికి ఒక్కటే మార్గం, ముందుగా బెడ్బగ్స్ పెస్ట్ కంట్రోల్ చేయించండి. తర్వాత ఎవ్రీ మంత్లీ ట్వైస్ కానివ్వండి, ట్రిపుల్స్ కానివ్వండి, రూమ్ నీట్గా క్లీన్ చేసుకోండి. అలా చేస్తే కానీ వీటి బెడద మీకు పోదు. సో ఇదేనండి ఈరోజు వీడియో. మీకు ఇది నచ్చింది అండ్ ఉపయోగపడుతుంది అని నేను అనుకుంటున్నాను. ప్లీజ్ మీకు కూడా నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. దయచేసి కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.
మరిన్ని వివరాలను మీకు ఖచ్చితంగా పెస్ట్ కంట్రోల్కి సంబంధించిన వివరాలన్నింటినీ మీకు ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్కలా నేను చేస్తూ ఉంటాను. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కనుక ప్లీజ్ మాకు కామెంట్ బాక్స్లో మీరు మెన్షన్ చేయండి మీ డౌట్ని, మేము క్లియర్ చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సైనింగ్ ఆఫ్.